ప్రస్తుతం టీడీపీ విజయ దుందుబి మోగిస్తోంది. విజయం సాధించినటువంటి కాలువ శ్రీనివాసులు ప్రస్తుతం మాట్లాడతారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. రెడ్డి అరాచక పరిపాలనకు చరమగీతం పాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు అయితే వస్తే అన్నిటికంటే ఎక్కువ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన ఈ రాష్ట్రానికి అత్యవసరమని, ఆయన చేతిలోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఏకపక్షంగా వార్ వన్ సైడ్గా ఈరోజు ఫలితాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంతటి ఫలితాలను చూసిన మేమందరం కూడా మరింత బాధ్యతగా పనిచేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షుడు, పాలనా అనుభవం ఉన్న నాయకుడు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడంతో పాటు మేము ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేశామో వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేసే శక్తిని సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటా ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అని నమ్మి మోసపోయిన ఓటర్లు 2-3 ఏళ్ళు తిరక్కనే పశ్చాత్తాపడ్డారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందామని తపనబడ్డారు, తాపత్రయం చూపారు, పట్టుదల పెంచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన కసిని పెంచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి పైన ఇష్టాన్ని పెంచుకున్నారు. కాబట్టే ఏకపక్షంగా ఈరోజు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 160 స్థానాలకు పైగా అసెంబ్లీ సీట్లలో ఘన విజయం సాధించబోతా ఉంది. ఇది మా పైన మరింత బాధ్యతను పెంచింది. ఖచ్చితంగా ఓటర్ల తీర్పుకు అనుగుణంగా, వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి, సంక్షేమ రంగంలో కూడా భారతదేశంలో అగ్రగామిగా నిలపడానికి మేమందరం కూడా మరింత శ్రద్ధతో భక్తితో పనిచేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పోలింగు ముగిసిన తర్వాత ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి చెప్పిన మాట ఈ 2024లోనే అతిపెద్ద జోక్ అని ఆ రోజే అందరూ అనుకున్నారు. వైనాట్ 175 175 స్థానాల్లో కూడా గెలుస్తున్నామని ఏదైతే చెప్పాడో, అంటే సాధ్యము కానిది చెప్పాడు కాబట్టి అది సత్యము కాదని ఆ రోజే అందరూ కూడా అనుకున్నారు. కానీ వైసీపీ భక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి భారీగా బెట్టింగుల్లో మోసపోయినట్లు మనకు సమాచారం వస్తుంది. ఈ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సమాధి కట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాడగట్టి ఒక వికృతమైన చేష్టలతో రాక్షస పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మళ్ళా గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి కానీ, అట్లాగే భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలను మళ్ళీ వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే శక్తి కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఒకవైపు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారం, త్యాగం ఇవన్నీ కలగలిపి ఈరోజు ఎన్డీఏ కూటమి ఇంత అత్యధికమైన స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తాను.